అందరికి నమస్కారం వేర్ ఇస్ మై జాబ్ అనే పేరుతో డెమోక్రటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రజాతంత్ర యువత సమిత్య అఖిల భారత పిలిపించింది సరిగ్గా ఇది జరుగుతుందో నరేంద్ర మోడీ గారు ఎన్నికల సభలో కానీ అనేక సందర్భాల్లో సంవత్సరాలు గడిపోయి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎనిమిది వేలు పూర్తవుతా ఉంది ఎనిమిది కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఎనిమిది ఏళ్ళ తర్వాత 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన మోడీ ఈరోజు 15 కోట్ల ఉద్యోగాలు ఊడగొట్టడం చెప్పేసి అనేక నివేదికలు చెప్తా ఉన్నాయి ఈరోజు సీఎంఐ కానీ ఎన్ఎస్ఓ డేటా చూస్తే నిరుద్యోగం గతంలో ఎన్నడంత విధంగా ఈరోజు దేశంలో పెరిగింది అందుకనే మిస్టర్ మోడీజీ వేర్ ఇస్ మై జాబ్ అనేటువంటిది డివైఎఫ్ స్లోగను రేపు నవంబర్ 3వ తేదీన మొత్తం దేశంలో ఉన్నటువంటి యువత పెద్ద ఎత్తున కదిలి ఢిల్లీ వీధుల్లో పోరాటానికి సిద్ధంగా పోతుంది అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్ర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అప్పీల్ చేస్తున్నాం యూత్కి అప్పీల్ చేస్తున్నాం ఈరోజు మోడీ మొత్తం ఉద్యోగాలన్నీ ఊడగొట్టే పరిస్థితిలో ఉన్నాడు ప్రభుత్వ రంగ సంస్థలకి కూడా ఈరోజు అప్రంగా ఆదానికి అమ్మానికి అప్పటికే పరిస్థితి వచ్చింది లాక్డౌన్ కాలంలోనే 3 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయాయి అంతకుముందు నోట్ల రద్దు పేరుతో జిఎస్టీ పేరుతో మొత్తం ఈ మధ్యకాలంలో ఉద్యోగాలన్నీ ఊడిపట్టి నిరుద్యోగాన్ని ఈరోజు దేశంలో పెంచారు పైగా ఉద్యోగాలు ఎక్కితే పకోటీలు అమ్ముకోండి బజ్జీలు అమ్ముకోండి అని చెప్పేసి ఒక ఘటకారంగా ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితులు కేంద్రం అందుకనే ఈరోజు చాలా స్పష్టంగా ఈరోజు దాదాపు 8,72,000 ఉద్యోగాలు ఖాళీలు అని చెప్పి పార్లమెంట్లో కేంద్రం ప్రకటించింది ఈ మధ్యకాలంలో సీఎంఐ లెక్కల ప్రకారం దాదాపు నిరుద్యోగిత రేటు రోజు రోజుకి పెరుగుతూ ఉంది 75,000 స్వాతంత్ర భారతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు నిరుద్యోగం ఉంది నిరుద్యోగాన్ని ఉపమాపాలన్న స్పృహ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కలిగించడం కోసమే ఈ నవంబర్ 3వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమం పిలిపించాం ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి ఈ దేశాన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈ దేశ భవిష్యత్తును కాపాడుకుందామని చెప్పి యువతకు పిలిపిస్తున్నాం జి రామన్న డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నా పేరు ఎన్ నాగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ గారు మాటలకు చేతలకు చాలా పొంతన ఉంది మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా స్మార్ట్ ఆఫ్ ఇండియా అంటూ పేపర్ ప్రకటనలు ఇచ్చి ఈరోజు నిరుద్యోగ స్థాయిని పెంచుతూ ఉన్నారు ఈరోజు రైల్వేలో ఆర్పిఎఫ్ ఏమైపోయింది ఆర్ఆర్సీ ఏమైపోయింది గ్రూప్ డి ఏమైపోయింది రైల్వేలో ఖాళీగా ఉంటే పోస్టులు భర్తీ చేయకుండా 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిన వ్యక్తులు కూడా పెట్టి రైల్వే వ్యవస్థను నడిపిస్తూ ఉన్నారు ఈ రైల్వే వ్యవస్థను కార్పొరేట్ కబందాస్తాల్లో ఉంచేందుకు అదానికి కట్టపెట్టేందుకు ఈ మోడీ ప్రయత్నం చేస్తూ ఉంది అయ్యా మోడీ గారు 2 సంవత్సరాల క్రితమే నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ తీసుకొస్తా నేను ఎన్ఆర్సీ తీసుకొస్తా ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు ఏది నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ మేక్ ఇన్ ఇండియా లేదు డిజిటల్ ఇండియా లేదు స్మార్ట్ ఆఫ్ ఇండియా లేదు నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ లేదు ఈరోజు రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేసే పదంగా అగ్నిపదం తీసుకొస్తే ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు యువతంతా మరి ఆ యువతకు మీరే సమాధానం చెప్తారు 8 సంవత్సరాల కాలంలో మీరిచ్చిన వాగ్దానం ఎక్కడ నెరవేరననేది కూడా యువతలో ఉన్నది ఆ యువతను కూడగట్టుకొని చలో ఢిల్లీ పేరుతో 3వ తేదీ పార్లమెంటు సమావేశాలను సందింపు చేసే విధంగా పెద్ద ఎత్తున డివైఎఫ్ఐగా నేషనల్ వైడ్గా ఉంది ఆర్గనైజేషన్ ఆ రకంగా యువతను మొత్తాన్ని పోగు చేసి మీరు ఇస్తానన్న హామీలు అమలు కొరకు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తానని కూడా తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఉటకెక్కాయి అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఇచ్చిన అనేక రకాల వాగ్దానాలు ఉన్నాయి వాటన్నిటి మీద మేము స్పందిస్తామనేది కూడా ఈ ప్రశ్నముఖంగా తెలియజేసుకుంటూ వేర్ ఈజ్ మై జాబ్ అనే నినాదం దేశవ్యాప్తంగా యువత నోటి నుంచి రావాలనేది కూడా మేము కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు శ్రీ కృష్ణ డివైఎఫ్ఐ ఇండియా జిల్లా అధ్యక్షుడిని నరేంద్ర మోడీ గారు ఏవైతే హామీలు ఇచ్చారో నిరుద్యోగం అనేది దేశంలో లేకుండా చేస్తాం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడా నెరవేరకపోగా దాదాపు కరోనా టైము అంత ముందు నుంచి చూసుకున్న కోట్ల ఉద్యోగాలు కోల్పోయారు 25,000 మంది సాక్షాత్తు పార్లమెంటు నివేదికల ఆధారంగానే 25,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి పార్లమెంటులో ఎంపీలు అడిగిన ప్రశ్నలకి సిగ్గు లేకుండా పార్లమెంట్ నుంచి నివేదికలు ఇస్తూ ఉన్నారు 25,000 మంది ఆత్మహత్య చేసుకున్నారు నిరుద్యోగం వల్ల అని చెప్పేసి కానీ ఆ నిరుద్యోగాన్ని రూపుమాపడానికి మీరు ప్రభుత్వం పరంగా చేయాల్సిన ఆ ఖాళీ పోస్టులు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్న 9 లక్షల ఖాళీ పోస్టులు ఉన్నాయని చెప్పేసి అదే పార్లమెంటు నివేదికలు ఇస్తా ఉన్నా కూడా వాటిని భర్తీ చేయడానికి ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిన దాఖలాలు మాత్రం ఈ కాలంలో లేవు నిరుద్యోగాన్ని పెంచి పోషించి కార్పొరేట్లకి అప్పనంగా ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి వాటిల్లో ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో పోటీ పడి తక్కువ జీతాలకు పనిచేయించాలని ఒక దాని వెనక సారాంశం ఉంది నిరుద్యోగుల్ని ఎంత పెంచితే కార్పొరేట్లకు అంత ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ప్లానెడ్గా నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తూ ఉంది మీరు చదువు
లక్షల మంది చదువుకున్న నిరుద్యోగులు సంవత్సరం బయటకు వస్తూ ఉంటే వాళ్ళకి కల్పించాల్సిన ఉద్యోగాలు మాత్రం ఎక్కడ ఏ రంగాల్లోనూ కల్పించట్లేదు. ఏ రంగం నుంచి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. మీరు రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అని చెప్తా ఉన్నారు. రిజిస్టర్ సిటిజన్స్ కాదు, అన్ఎంప్లాయ్మెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి రిజిస్టర్ మెయింటైన్ చేయండి. దేశంలో అది అవసరం, నిరుద్యోగులకు రిజిస్టర్ అవసరం. ఇప్పుడు మీరు తక్షణమే దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ తరఫున పార్లమెంట్ మార్చ్ నిర్వహిస్తా ఉన్నాం. నవంబర్ 3వ తేదీన నిరుద్యోగులు యువత పెద్ద ఎత్తున ఈ పార్లమెంట్ మార్చ్ లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి